हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल कविता हेयर रोज विद सिंपल एंड हेल्दी किचन। एवरते ना चैनल चूसो प्लीज शेयर चेयर सब्सक्राइब चेयर मरी लाइक चेयरेंगे। योजु टापिक मन ఏ దృష్టితో చూస్తామో మనకు అలానే కనబడుతుంది। అంటే మనం మంచిగా చూస్తూ ఉన్నట్లయితే మంచిగానే కనబడతారు, చెడుగా చూస్తూ ఉన్నట్లయితే చెడుగా కనబడతారు। ఒక్కొక్కసారి మనకు వాళ్ళ రియాలిటీ కూడా తెలుస్తుంది, ఇది అసలు సిచ్యువేషన్, వీళ్ళు ఇలాంటి మనుషులు అని మనకు తెలుస్తుంది। కానీ అలా తెలిసిన తర్వాత కూడా మనము వాళ్ళని మంచి దృష్టితోనే చూడాలి, ఎందుకంటే వాళ్ళు చెడుగా ఉన్నారని మనం చెడుగా మారలేం కదా। మన మనసు మంచిది అయినప్పుడు మనకంతా మంచే జరుగుతుంది అని అంటారు పెద్దవాళ్ళు। అదేవిధంగా మీరు వీలైనంత వరకు ఎదుటి వాళ్ళకు మంచే చేయండి। ఒకవేళ మనం మంచి చేసినా కూడా వాళ్ళు చెడుగానే ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళను దూరం పెట్టేయండి। ఎందుకంటే అలాంటి వాళ్ళతో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఎందుకంటే మన వాళ్ళు చెడుగా ఉన్నదే కాకుండా మనల్ని కూడా ఆ లోబిలోకి మనల్ని లాగేసుకుంటూ ఉంటారు। సో అందువల్ల మనము ఎదుటి వాళ్ళు మనము మంచిగానే అనుకుందాము। ఒకవేళ వాళ్ళు మీకు చెడుగా అనిపించింది, వాళ్ళ బిహేవియర్లో కొంచెం తేడా అనిపించింది అనుకోండి, పక్కకు తప్పుకోండి సైలెంట్గా। అంతేకాని వాళ్ళని మార్చాలనో లేదో వాళ్ళని ఉద్ధరించాలనో లేకపోతే మీరు పగ సాధించాలనో ప్రయత్నం చేయకూడదు, ఎందుకంటే దృష్టిలోపం ఉన్న వాళ్ళకు మనము బాగుపరచవచ్చు। అంటే మనం సైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చేయొచ్చు, కనబడని వాళ్ళకైతే మనం చేయొచ్చు, వాళ్ళకి సైట్ తీయం చేయొచ్చు, ఆపరేషన్ చేయించవచ్చు, లేజర్ ట్రీట్మెంట్ చేయించవచ్చు, కానీ మనసులోనే లోపం ఉన్నటువంటి వాళ్ళకు మనం ఏం చేసినా కూడా వాళ్ళు మారరు। సో వాళ్ళు మారాలి అనుకోవడం, వాళ్ళని మార్చాలి అనుకోవడం, వాళ్ళని ఉద్ధరించాలి అనుకోవడం మన తప్పే అవుతుంది। అందువలన వాళ్ళని వదిలేయండి, వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోవాల్సిందే తప్ప, లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని బట్టి వాళ్ళకు బుద్ధి రావాల్సిందే తప్ప, మనం చెప్తేనో మనం చేసి చూపిస్తేనో వాళ్ళు మారరు। మనం అనుకుంటాము కొన్నిసార్లు మనం కరెక్ట్గా ఉండి మనం చేసి చూపిస్తే కూడా వాళ్ళు మన వెంబడి వస్తారేమో అని అనుకుంటాము, కానీ రారు వాళ్ళు। అదేంటంటే కాంపిటీషన్గా తీసుకుంటారు, పోటీతత్వంగా తీసుకుంటారు, నువ్వు ఇలా చేసావు కదా నేను కూడా ఇలాగే చేస్తాను అని పోటీతత్వంగా తీసుకుంటారే తప్ప, అది మంచిగా చెప్తుంది కదా, ఇలా వాళ్ళు మంచిగా ఉన్నారు కదా మనం కూడా ఇలా మంచిగా ఉందాము, ఇలా మంచిగా మారుతాము అని ప్లస్లాగా తీసుకోరు, అది మైనస్ లాగా తీసుకొని పోటీ పెట్టుకుంటారు, నువ్వు చేసావు కదా నేను కూడా చేస్తాను అలా। అందుకని దృష్టిలోపం ఉన్నటువంటి వాళ్ళకి బాగుపరచవచ్చు, చిన్నపిల్లలకైతే నచ్చ చెప్పవచ్చు, కొంతమంది తెలియని వాళ్ళకైతే కూడా మనం చేసి చూపించవచ్చు, కానీ పూర్తిగా మనసులో లోపం ఉన్నటువంటి వాళ్లకు మనము ఎలాంటిది చేసినా కూడా వాళ్ళు మారరు। నువ్వు కొన్ని ఏళ్ళు తీసుకున్నా సరే, కొన్ని నెలల టైం తీసుకున్నా సరే, అసలు వాళ్ళు మారే ప్రసక్తే లేదు। అంటే అందుకే అంటారు పెద్దవాళ్ళు, పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి పుడకలతో కానీ పోదు అనేసి। సో అలాంటి వాళ్ళను, మనసు లోపం ఉన్నటువంటి వాళ్ళను దూరంగా పెట్టండి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కు గురి కావద్దు, వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది।